ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ కాంగ్రెస్ సేతర్ విపక్ష పార్టీలతో ఇవాళ సమావేశం కారున్నారు. ప్రధాని మోదీ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ భేటికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ సేతర ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో 2 వారాల వ్యవధిలోనే రెండోసారి పవర్ సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇద్దరి మధ్యన ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియకపోయినప్పటికీ మిషన్ 2024 లక్ష్యంగానే మంతనాలు జరిగి ఉంటాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కళాని అడిగి తెలుసుకుందాం. కళ, గాయత్రి, ఈ రోజు జరిగేటటువంటి భేటీ చాలా కీలకమని చెప్పవచ్చు. మిషన్ 2024 అన్న పేరుతో చాలా కీలక భేటీ జరుగుతుంది ఢిల్లీలో. ఈ రోజు శరద్ పవార్ నివాసములో జరిగేటటువంటి 15 విపక్ష సభ్యులకు సంబంధించినటువంటి ఈ సమావేశానికి కూడా వస్తున్నారన్నటువంటి సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి అంటే బెంగాల్ ఉప ఎన్నిక అంటే బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత చాలా కీలక భేటీలు జరుగుతూ ఉన్నాయి దేశంలో. ముఖ్యంగా ముంబైలో గత అంటే మనకి 11వ తారీఖు ఉన్నటువంటి శరద్ పవార్ తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఆ భేటీ దాదాపు 3 గంటల సమయం పాటు జరిగింది. అయితే ఆ 3 గంటల సమయంలో జరిగినటువంటి భేటీలో ముఖ్యంగా అంటే 3వ ఫ్రంట్ దిశగా అడుగులు వేయాలన్నటువంటి నిర్ణయం అక్కడ పునాది పడినదని చెప్పవచ్చు. ఆ తర్వాత నిన్న 1 గంట సేపు ఇక్కడ ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో మరి 2వసారి కూడా ప్రశాంత్ కిషోర్ తర్వాత శరద్ పవార్ ఇద్దరు కలిసి సమావేశమయ్యారు. ఆ తర్వాత వెను వెంటనే విపక్షాలను కూడా 3వ ఫ్రంట్ దిశగా 15 విపక్ష సభ్యులకు కూడా ఆహ్వానం పంపించడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది. దీనికి యశ్వంత్ సిన్హా తర్వాత ముఖ్యంగా శరద్ పవార్ ఈ అంటే ఈ రోజు జరిగేటటువంటి సమావేశానికి అధ్యక్షతను అంటే ఈ ఇద్దరు కలిసి సమావేశం నిర్వహించనున్నారు. కానీ దీని వెనకాల కీ రోల్ మొత్తం అంతా కూడా ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ ఇద్దరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకమని చెప్పవచ్చు. బట్ ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో ముఖ్యంగా అంటే మిషన్ 2024 అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మోదీని ఏ విధంగా బలమైనటువంటి వ్యక్తి ఢీ కొట్టాలి, అంటే ఏ విధంగా బలమైనటువంటి పార్టీ ఏర్పాటు చేయాలి, మద్దతు కూడగట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఊహ రచన ఈరోజు జరిగేటటువంటి సమావేశం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఎటువంటి ఇంకా ఎవరికి కూడా పిలుపు వచ్చిందని కూడా ఎవరు ఇంతవరకు కూడా ప్రకటించలేదు. చూడాలి, సాయంకాలం 4 గంటల సమయం వరకు కూడా ఎవరైనా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వారికి కూడా ఏమైనా అంటే ఆహ్వాన పత్రికలు అందుతున్నాయా, వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారా అన్నది కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఎక్కడ వెల్లడి కాలేదు. మొత్తం మీద అంటే ఇటు ఈ సమావేశంలో అంటే రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ జర్నలిస్టులు, కొంతమంది విపక్ష నాయకులు ఈ సమావేశానికి ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర సభ్యులు కూడా ఇక్కడికి సమావేశంలో జాయిన్ అవుతున్నారు. రైట్, థాంక్యూ.